నమస్కారం, జేపీఎన్ఎస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ పోలింగ్ బూత్లలో కనీస వసతులతో పాటు వికలాంగులకు వీల్ చైర్లు సైతం లేవంటూ ఆవేదన వ్యక్తపరిచారు. పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడం, ఓటర్లకు వసతులు కూడా కల్పించకపోవడంతో ఎన్నికల ఏర్పాట్ల అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు వైసీపీ నాయకులు. ఆత్మకూరు ఎల్లార్పల్లి ఏరియాలోని 127, 128 పోలింగ్ స్టేషన్లో ఇక్కడ వచ్చిన ఓటర్లు వృద్ధులైతేమి, వికలాంగులైతేమి చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్కి ఎలక్షన్ కమిషన్ వారు వీల్ చైర్లు, తర్వాత ఆశా వర్కర్లను పెట్టి ఇక్కడ హెల్త్ సంబంధించిన వాటర్ ప్యాకెట్స్ కానీ, గ్లూకోజ్ కానీ, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ ఏమి లేవు. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఒక పాపం ఒక ముసలాయన ఉన్నారు. ఆయన ఓటర్గా ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలి, ఎలా తీసుకెళ్లాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి అంటున్నారు. ఇంతవరకు మీరు చాలా పోలింగ్ స్టేషన్లు కానీ గమనిస్తే వృద్ధులకు ఎటువంటి వీల్ చైర్స్ ప్రొవైడ్ చేయలేదు. ఈ ఎలక్షన్ కమిషన్ ఇమీడియట్ గా ఈ ఎక్కడైతే పోలింగ్ స్టేషన్స్ లో ఈ విధంగా లేకుండా ఉన్న వస్తువులు అన్నిటి ఇమీడియట్ గా ఏర్పాటు చేయాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. వచ్చిన వీల్ చైర్స్ కానీ కనీసం వాళ్ళకి వాటర్ స్పెషలిస్ట్ మెడిసిన్ కానీ ఏం లేదు. ఎండలో అసలు ఈ రోజు చాలా మంది విడిపోయేటట్టు ఉంది. ఇక్కడ ఎండ తీవ్రత వస్తుంది. ఇక్కడ కనీసం వాళ్ళు ముందు పంపించమన్నా కానీ పంపించడం లేదు. వాళ్ళకి పోయి లేడీస్ తగ్గు పెట్టి లోపల కూడా చాలా లేటు వర్క్, చీకట్లో ఒళ్ళు నెంబర్లు ఎత్తుకోలేకుండా అదే మీరు ఎందువల్ల టీడీపీ మేమంటే సార్, అతను కొన్ని లబ్ధి పొంది ఉన్నాం సార్. రుణమాఫీ కానీ, ఇప్పుడు అన్నదాత సుఖీభవ కానీ, పింఛన్లు కానీ, పసుపు కుంకుమ కానీ, ఇవన్నీ దాదాపు అన్నీ వచ్చి ఉన్నాయి. మేము ఇంకా వేరే వాళ్ళకి మేము ఆలోచించకుండా మాకు చేస్తుండ్రు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా పింఛన్లు కానీ ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి మేము ఇంకా వేరే విధంగా ఆలోచించకుండా మళ్ళీ డెవలప్ కావాలంటే కూడా మనకు నాయకుడు కావాలి కాబట్టి ఇంకా అతని కేసు రాజధాని అవన్నీ ఆకుండా మళ్ళీ ఇప్పుడు పనులన్నీ కొద్దిగా రన్నింగ్లో కావాలంటే ఇప్పుడు ఆయన కేసు.